അമ്മ കൂടാ ഇത്രേ വീഡിയോ അമ്മ കൂടാ ചാടാ జాయింట్ సెక్రటరీ మీ జమున గారిని ఆహ్వానం అందరనే వచ్చిన అతిథులకు స్వాగతము పలుకగనే వచ్చిన అధికారులకు ఆనందంగా చెబుతున్నాం అందరికీ మా స్వాగతము పలికెదమీ జ్ఞానాన్ని అందించే గురువులకు ఉన్నతంగా తీర్చిదిద్దే మేధావులందరికీ ఉత్సాహంగా చెబుతున్నాం అందరికీ మా స్వాగతము ఎందరికో ఆహ్వానం చెప్పేదమీ వేళ శుభకరమైనదిగా మనకు జగిత్యాలలో క్యాంప్ పెడుతున్నారంటే చాలా సంతోషం అనిపించింది. ఇంత నంబర్ వస్తారని ఫస్ట్లో ఊహించలేదు, తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. 40 మంది అన్నారు, 35 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. వెరీ గుడ్ నంబర్. అందరూ కరీంనగర్, కామారెడ్డి, ఖమ్మం, జగిత్యాల ఈ జిల్లా నుంచి వచ్చారండి గైడ్ క్యాంప్ టీచర్స్. వెరీ గుడ్ నంబర్ అండ్ గుడ్ బిహేవియర్, ఎవ్రీథింగ్ గుడ్. అంత చక్కని టీచర్స్ మీరు, దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఎల్టీ వరకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మీ జగిత్యాల పేరుని, మరి ఖ్యాతిని
ఇది ప్రపంచవ్యాప్తి సంఘము. ఇది ఆ సంఘాన్ని మన తెలంగాణ పేరునే నిలబెడతారని కోరుతూ ముగిస్తున్నాం. వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ సార్, ఎన్ఎస్ఎస్, ఇంకొకటి ఎన్సిసి, రెడ్ క్రాస్, ఇవన్నీ ఒక మన దేశానికి మాత్రమే చెందినవి, కానీ ఈ ఆర్గనైజేషన్ మాత్రం ప్రపంచవ్యాప్తమైనటువంటి ఆర్గనైజేషన్. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ టీచర్కి లేని ఘనత వీళ్ళకున్నది. వీరు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత 32 మందితో యూనిట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ ప్రకారం వాళ్ళు లెసన్స్ కంటిన్యూ చేస్తారు. టోటల్ 3.5 ఇయర్స్ ఈ యొక్క కోర్సు సార్. అంటే ఎల్కేజీ నుండి 10th వరకు అన్నట్టుగా ఈ 3.5 ఇయర్స్లో వీళ్ళ యొక్క సిలబస్ను చేస్తూ చేస్తూ రాజ్య పురస్కార్ అంటే గవర్నర్ సర్టిఫికేట్ కూడా వీళ్ళకి ఇప్పించగలిగినటువంటి సత్తా ఈ బ్యాచ్కి, ఈ ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ అయిన వారికి ఉంది అనేది ఒక ప్రివిలేజ్. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ మాటో సార్, బీ ప్రిపేర్డ్. మీ డిపార్ట్మెంట్లో మీరు ఎల్లవేళలా ఎలా సంసిద్ధంగా ఉంటారో మిమ్మల్ని పోలే మాది కూడా ఉంది సార్. బీ ప్రిపేర్డ్ ఈజ్ అవర్ మాటో. అవర్ ప్రామిస్ ఈజ్ డ్యూటీ టు గాడ్ అండ్ కంట్రీ, డ్యూటీ టు హెల్ప్ టు అదర్ పీపుల్ అండ్ టు ఒబే ది గైడ్లా. గైడ్లాలో 9 పాయింట్స్ ఉన్నాయి సార్. ఏంటి? హానెస్టీ అంటే ట్రస్ట్ వర్ది, లాయల్, ఫ్రెండ్లీ, కర్టియస్, ఫ్రెండ్ టు యానిమల్స్, డిసిప్లిన్ అండ్ కరేజియస్, తృప్తి అండ్ ప్యూర్ ఇన్ థాట్, వర్డ్ ఇన్ డీడ్ అనే ఒక లా మీద దీనిని ప్రారంభించడం జరిగింది. ఈ పాయింట్స్ 9 మా జీవితాల్లో అన్వయించుకుంటే మేము గొప్ప గృహిణులుగానే కాదు, గొప్ప సామాజిక సేవకులుగా కూడా వర్ధిల్లడానికి ఈ ఆర్గనైజేషన్ వారికి మాత్రమే అవకాశం ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఈ జగిత్యాల న్యూ ఫార్మేషన్ సార్, జగిత్యాల జిల్లా. అయితే మరి ఇక్కడికి రావడానికి, క్యాంపు పెట్టడానికి అసలు ఆర్గనైజేషన్ ఉందా లేదా? ఎలక్షన్ అయితే అయింది, ఫార్మేషన్ అయితే అయింది, కానీ వెళితే క్యాంపును ఎవరికి పెట్టాలి, ఎంతమంది వస్తారో మాకు తెలియదు, మినిమం 40 ఉండాలి అన్నప్పుడు మధుసూదన్ రావు గారు, జమున వాళ్ళు చాలా శ్రమపడి 40 మెంబర్స్ లిస్ట్ అయితే పంపించారు. వేరే డిస్ట్రిక్ట్ కూడా దగ్గర వాళ్ళు వచ్చి జాయిన్ అయినట్టయితే 50 అబవ్ అయ్యేవాళ్ళు, కానీ కేవలం ఒక్క డిస్ట్రిక్ట్ అవడంతో 35 మెంబర్స్, అది వండర్ఫుల్ స్ట్రెంగ్త్ సార్ మాకైతే. మా స్టేట్ మన తెలంగాణలో వండర్ఫుల్ స్ట్రెంగ్త్ అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వచ్చిన మాకు మరి కలగకుండా ముందు రోజు ఎల్ఓసి గారు ఎక్కడ కొత్త కూడా నుండి వచ్చారు, మరి టైం కందుకోలేమని ముందు ఒక రోజు వచ్చారు. సుబ్బలక్ష్మి గారు ఏంటంటే ఆమె జిల్లా అయినప్పటికీ, మిట్టపల్లి అయినప్పటికీ వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలని ముందు రోజే వచ్చారు. మరి నల్గొండ నుంచి లేదా మరి అంత దూర ప్రాంతాల నుండి మేము వచ్చినప్పటికి కూడా ఒక్కొక్కరు వచ్చి మమ్మల్ని బస్ స్టాండ్లో రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి కంఫర్టబుల్గా ఉంచారు సార్. మరి ఈరోజు మీరు రావడం అనేది మా అదృష్టం, వాళ్ళ అదృష్టం కూడా. ఎందుకంటే మీరు ఎంత టైట్గా ఉంటారో, మీ పొజిషన్ వేరు, మీ వర్క్ స్టైల్ వేరు, మీ మూమెంట్ వేరు, అంతా వేరు, కానీ యూఆర్ అవర్ రోల్ మోడల్స్ సార్. నేను ముందు భయపడ్డాను, వచ్చేది ఏటీఎస్పీ గారి ఎస్పీ గారి లెవెల్లో వస్తుంటే మా మార్చ్ పాస్ చూసి ఏమనుకుంటారు, వద్దులేండి అని అనిపించింది ఒక క్షణంలో. కానీ పద్మజ మేడం పట్టు వదలని విక్రమార్కుండగా వాళ్ళకి ఈ రోజే మార్నింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది సార్. నేను గ్రహించలేకపోయాను. ఇక ఎనీహో బ్యాండ్ మాస్టర్ గారు మార్నింగ్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని అలాగే వెరీ డిసిప్లిన్, గర్ల్స్ క్యాంపస్లో గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కూడా ఒక అడుగు పక్కకి వేయకుండా జాగ్రత్తగా కూర్చొని మాకు సపోర్ట్ చేశారు సార్. గాడ్ బ్లెస్ యూ బ్యాండ్ పార్టీ అండ్ కంగ్రాచులేషన్స్ బ్యాండ్స్. కూడా మీడియాది ఇంత కోఆపరేషన్ లేదు బాబు, నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒక ఉపాధ్యాయుడు ఎంత చదువు చెప్పినా కానీ 4 గోడల మధ్యలో 10 GPA తెప్పేయగలుగుతాడు, కానీ ఒక మన గైడ్ క్యాప్టెన్ ఒక రాష్ట్రపతి దగ్గర దాకా తీసుకెళ్లాలంటే నిజంగా అది చాలా గొప్ప విషయం మేడం. మరి నిజంగా మీరు మాకు ట్రైనింగ్ కమిషన్గా ఇక్కడికి రావడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా మార్చ్ పాస్ట్ గురించి మేము ఎవ్రీ ఇయర్ గత 4 సంవత్సరం నుంచి జిల్లా నుంచి గ్రౌండ్కి తీసుకెళ్తున్నాం. దానికి మాకి ఏఆర్ ప్రతాప్ సార్ గారికి చాలా అంటే మాకు అసలు 1 వీక్ మా పిల్లల్ని ఎలా అంటే ఒక
ఒక విద్యార్థి ఎలా మలుచుకోవడం అంటే అంటే పోలీస్ వాళ్ళతో సమానంగా చేసే విధంగా మనకి ప్రతాప్ సార్ చేస్తారు. నిజంగా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ మరి వారిని యాక్చువల్గా హరి కానీ జమున గారు కానీ ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తారంటే ఇది నేను చదువుకుంటున్న స్కూలు నా స్కూల్లో ఒక ప్రోగ్రామ్గా నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇక్కడికి నేను రావడం అనేది కొత్త ఏం కాదు పాతనే అది. కాబట్టి ఈరోజు నాకు పొద్దున్నే మేడం అట్ ద సేమ్ టైం హరి ఫోన్ చేయగానే లేదు ఇది స్టేట్ వైజ్ ప్రోగ్రామ్ కాబట్టి దీనికి ఒక పెద్ద వ్యక్తి ఉంటే బాగుంటుంది, జిల్లా అధికారి ఉండాలి అన్న ఉద్దేశంతో స్పెషల్గా వాళ్ళ తరపు నుంచి నేను మా డిఎస్పీ గారు ఇన్వైట్ చేయడము. సారు కూడా అది పర్లేదా రావచ్చా అంటే లేదు సార్ ఇది స్టేట్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు వస్తేనే బాగుంటుంది, మీలాంటి పెద్దలు వచ్చేసి వీళ్ళందరూ చూసి ఎందుకంటే ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఫామ్ అయి ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి వీళ్ళతో మాట్లాడితే కొద్దిగా బాగుంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుంది సార్ అంటే యాక్చువల్గా సార్ ఇప్పుడు మన దుబ్బారాజన స్వామి టెంపుల్ బందోబస్తు చూడడానికి వెళ్ళాల్సింది సార్. సార్ గురించి చాలా మంది ఆఫీసర్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆయన కూడా సార్ని రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి నేను మీకు సుపరిచితున్నే నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. మీరు ఇప్పుడు నేర్చుకున్నది ఇక్కడ తెలుసుకున్నది మేము మీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మీ మీ స్కూల్లో ఇప్పుడు ఏదైతే వీళ్ళతో చెప్పారో సో మీది మామూలుగా స్టేట్ లెవెల్ కాదు మీ యొక్క టార్గెట్, మీదంతా కూడా ప్రెసిడెంట్ లెవెల్ దాకా ఉంది కాబట్టి అక్కడ దాకా మీ యొక్క మీ కిడ్స్ మీరు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హరికి జమున గారికి ఇక్కడ లేనటువంటి మదన్న కూడా ప్రత్యేక దేవత తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి మేము ఏ ప్రోగ్రామ్ సార్ని ఇక్కడికి రమ్మన్నారని తెలిసింది సార్, చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. మరి అనుకున్నాం సార్ కానీ మీరు మేడారం జాతరలో ఉన్నారు కాబట్టి ఆ రోజు మీరు రాలేకపోయారు, కనీసం ఈ రోజు అన్నా రావాలని. పోలీసులో కూడా ట్రైనింగ్స్ ఉంటాయి మా దగ్గర, మేమేమంటామంటే టీఓటీ ట్రైనింగ్ అని చెప్తాం, ట్రైనర్ ఆఫ్ ది ట్రైనింగ్ అనమాట. ఒక ట్రైనర్కు ట్రైనింగ్ ఇచ్చే టీం మీరందరు, ట్రైనర్ ఆఫ్ ది ట్రైనర్ నాకు అర్థమైంది ఇప్పుడు ఏంటంటే అదే అనుకుంటున్నాను. సో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క టీము తయారు చేసి మీ టీంలో బెస్ట్ ఉన్న వాళ్ళని డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ లేదనుకుంటే నేషనల్ లెవెల్లో కానీ తీసుకెళ్ళి రివార్డ్ ఇప్పొచ్చే కెపాసిటీ ఇప్పుడు మీరు మీ లోపల పట్టుదల ఎంత ఉన్నదనేది తెలియడానికి నాకు ఇప్పుడు మీరు చేసిన పరేడు చాలా బాగా నచ్చింది. అంటే పరేడ్ బాగా లేదని అడుగుతాను మేడం కానీ సరే ఉంటుంది ఒక రెండు తప్పులు ఉంటాయి కానీ 1 వీక్లో ట్రైన్ అయ్యి మార్చ్ పాస్ టోటల్ మార్చ్ పాస్ చేయడం అనేది గొప్ప, మామూలుగా ముందుకొచ్చి వెనక్కి పోయి చేయడం వేరు, డయాస్ ముందు సెల్యూట్ ఇవ్వడం వేరు. సో మీరు 1 వీక్లో ట్రైన్ అయినా కానీ డయాస్ ముందు సెల్యూట్ చేశారు, కొద్దిగా ఉంటాయి డిఫరెంట్, మా కళ్ళతో చూస్తే కనబడతాయి కానీ మీ కళ్ళతో చూస్తే కనబడతాయి. సో అయినా కానీ చాలా బాగా చేశారు మీరు, 1 వీక్లో ట్రైనింగ్ అనేది చాలా తక్కువ టైం, తక్కువ టైంలో 1 వీక్లో 5 రోజులు లేకపెడతాం, 2 రోజులు చేస్తాం కదా కాబట్టి 2 డేస్ టైంలో చేస్తాం, 5 డేస్ మన మనసంతా ఎక్కడో ఉంటుంది, మన వివిధ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనసు అడ్డు పోతూ ఉంటుంది కానీ ట్రైనింగ్ మీద ధ్యాస కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి అయినప్పటికీ మంచి సిస్టమేటిక్గా మీరు చేశారు కాబట్టి ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేసి ఒక్కొక్కరు మీ మీ టీమ్స్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరిని అంటే దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఒక స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ లేకుంటే నేషనల్ లెవెల్లో కానీ మీ క్యాండిడేట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి రివార్డ్స్ ఇప్పించడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తారని చెప్పని ఈ తర్వాత ఈ కార్యక్రమంలో మీరందరూ రేపు అండి మీరు భావి భారత పౌరులను తయారు చేయాలి కాబట్టి మంచి డిసిప్లిన్ స్టూడెంట్స్ని మీ అందరికీ ఆల్ ద బెస్ట్. తర్వాత అట్ ద సేమ్ టైం మీరు ఎట్లాగూ టీంలు తయారు చేస్తారు కాబట్టి ఈ మనకి ఈ వీక్ ఏంటంటే ఈ మంత్ హరితహారం తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్ ఉంటుంది. సో మీ దగ్గర స్టూడెంట్స్ అవైలబుల్ ఉంటారు, మొక్కలు అవైలబుల్ ఉంటాయి ఎక్కడైనా. సో మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టూడెంట్కి 4-4 మొక్కలు పెట్టాలి, అంటే పర్యావరణం మీరు అందరూ చేస్తారు స్కౌట్స్తో పాటు వాళ్ళకి 4 మొక్కలు పెట్టించినట్టయితే మనకు మన ఫ్యూచర్ జనరేషన్కు మనం మంచి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. వచ్చే రోజులలో మనం ఆక్సిజన్ కొనుక్కొని బతకాల్సిన రోజులు వస్తాయి, అందరికి ఇప్పటికి అర్థమవుతుంది అనుకుంటుంది. అక్కడ పిల్లలు చెట్టు కింద కూర్చున్నారు, ఇక్కడ మీ నీడ కింద కూర్చున్నారు, మధ్యలో ప్రాంతం అంతా ఖాళీగా ఉన్నది, ఎండ కొడుతుంది. ఎందుకంటే వచ్చింది అవి చెట్టు లేకపోతున్నాయి, మనం ఎవరు బీకేసిండ్రు మనమే కదా. ఒక మనిషిని వెంటిలేటర్ మీద పెడితే ఒక రోజుకి ఎంత అయింది క్యాలిక్యులేట్ చేయాలి, 25,000 అయింది. మనము 100 సంవత్సరాలు బతకాలి, ఎంత అయితే చెప్పండి, 2,000 వేసుకోరు రోజు నెలకు 6,000
నెలకి అయితే 60,000 అవుతుంది, రోజుకు 2,000 వేసుకుంది, సంవత్సరానికి 12,72,00,000 పది సంవత్సరాలు బతికితే 7 కోట్ల రూపాయలు. దరిద్రానికి 50,000 బతికినా కానీ 55 కోట్లు కావాలి. మన ఇంట్లో 24 మనుషులు బతికితే 20 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి. ఎవరు దీన్ని ఫుల్ఫిల్ చేయాలి? మన ఇంట్లో లేకుండా పక్కన చంపేసి తీసుకొచ్చుకోవాలి బడ్జెట్ ఉన్నది కదా, లేకుంటే పక్కన ఆక్సిజన్ గుంజుకోవాలి, లేకుంటే ఇంకేదో చేయాలి. ఇవన్నీ మనం 50,000 రూపాయలు మనం సేవ్ చే 50 కోట్ల రూపాయలు సేవ్ చేస్తున్నామంటే ఒక 4 ముక్కలు పెడితే అది సేవ్ అయిపోతుంది. ఒకటే మనకు ఆక్సిజన్ కోసం పనికొస్తుంది, ఒకటే మన ఇంటి అవసరాలకు పనికొస్తుంది, ఇంకొకటే మనం చనిపోయిన తర్వాత కాలగట్టడానికి పనికొస్తుంది, ఇంకొకటే మన పిల్లల జనరేషన్కి పనికొస్తుంది. సో 4 మొక్కలు మినిమం 4 మొక్కలు పెంచినట్టయితే మనం పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. తర్వాత ప్లాస్టిక్ అనేది వాడకుండా చూడండి. ఇంకా మీరు గైడ్స్ కాబట్టి మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే మీరు జనరేషన్ తయారు చేస్తారు కదా, ట్రైనర్స్కి మీరు ట్రైనర్స్ కాబట్టి మీరందరూ వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఈ మీరు చెప్పే కార్యక్రమం అంతా చెప్పకుండా అడిషనల్గా ఇక్కడ 4 చెప్పండి. పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పండి, లాస్ట్ మొక్కలు పెంచామని చెప్పండి, తర్వాత వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే 100 డైల్కి ఫోన్ చేయమని చెప్పండి. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉందా కానీ పోలీసు అప్పుడు వాడాలనుకుంటే అప్పుడు 100 డైల్కి ఫోన్ చేసినట్టయితే పోలీస్ విల్ కమ్ టు ద ప్రాబ్లం అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిపోతారు. 100 డైల్లో సీక్రెసీ ఉంది, వాళ్ళ పేరు బయటకు రాదు. 100 డైల్ అనేది యాంటీ సోషల్ యాక్టివిటీస్కి అది ఒక వెపన్ లాంటిది. ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీ నడిచిందంటే మీరు సింపుల్గా ఫోన్ చేస్తే 100కి ఎవరు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, దాన్ని డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అక్కడ నుంచి. మీకు ఉండే ప్రాబ్లం ఎవరు మీరు అక్కడ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ మనకు నిజంగా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీ రిలేటివ్స్కి ఫోన్ చేయండి, 100 డైల్కి ఫోన్ చేయండి, ఎవరు ముందు వస్తారో చూడండి. మనం రిలేటివ్ ముందు వస్తారా పోలీసులు ముందు వస్తారు? కాబట్టి అందరికీ ఆ ఫేత్ ఉండాలి కాబట్టి 100 డైల్స్ యూజ్ చేసుకోండి. తర్వాత మీరు ఈ ఏమేమి మీకు ట్రైనింగ్ క్లాసులు చెప్పినారో ఆ ట్రైనింగ్ బుక్ మర్చిపోకండి. ఆ బుక్ ఎప్పటి క్యారీ చేసి ప్రతి ఒక్క అక్షరం మీరు ఏదైతే రాసుకున్నారో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసుకొని ట్రై చేస్తాను, దెన్ యూ విల్ గెట్ సక్సెస్. లేదనుకుంటే ట్రైనింగ్ ఇక్కడతోనే క్లోజ్ అవుతుంది, మనం బయటకు వెళ్ళి అట్లా అట్లా చేస్తారా? అందరు ప్రామిస్ చేశారు కదా, మళ్ళీ మీకు మంచిగా మేడం మంచి పాటతో స్వాగతం పలికారు. మీరందరు కంపల్సరీ బయాడ్ చేయాలి, అది మధ్యలో మధ్యలో ఎగ పెడతా అంటే కుదరదు. ఎందుకంటే మీరొక గ్రూప్కి లీడర్ అవుతారు అక్కడ. మేడం ఎంత బాగా వాడింది, మీరు అందరు అదే లెవెల్లో వాడాలి. మీరు వాడకపోతే మేడం మధ్యలో మీకు ఎంకరేజ్ చేస్తారు పుస్తకం అనుకోని పాడండి పాడండి. అట్లా మీరు ఇచ్చే ట్రైనింగ్ క్లాసులో కూడా ఎవరు కూడా పాడకుండా ఉండదు, అన్నీ పాడాలి. మధ్యలో మేడం పాటలు లేని 2-3 పదాలు కలిపి పాడారు కదా, కలిపారు. మీరు ఒక 50 మందిని 100 మందిని ప్రిపేర్ చేస్తారు కదా, పిల్లలు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, యాటిట్యూడ్ ఏమున్నారు, అవన్నీ మొత్తం భావోద్వేగం ఎక్కువ ఉండాలి. మేడం పాడుతున్నారంటే మీరు ఏమైనా క్యాచ్ చేసుకొని పోతూనే ఉండాలి, ఏమంటే వదిలేసి. లేకుంటే మీకన్నా మేడం 2 కిలోమీటర్ల ముందు ఉంటారు, మీరు 2 కిలోమీటర్ల వెనకైతారు, డిస్టెన్స్ గ్యాప్ ఎక్కువైతే దొరికి క్యాచ్ చేయలేరు. కాబట్టి అందరూ కూడా మంచి రేపు మన స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలు కూడా మొన్న 26 జనవరికి మాతో పాటు పర్యటనలు పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా మాతో పాటుగా అంటే పోలీస్ ఫోర్స్తో పాటుగా ఈక్వల్గా పరేడ్ చేశారు, వాళ్ళకి అప్పుడు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా కూడా మమ్మల్ని వచ్చేటప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకుంది గైడ్, షీఈస్ ఆశన కమాండ్ ఈజ్ వెరీ గుడ్. సో ట్రైనర్స్ అందరికీ కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జస్ట్ కిందికి పట్టుకోండి, సర్టిఫికెట్ సైడ్ కిందకి పెట్టిన మమ్మల్ని.
థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం అందరు అలానే చూస్తారు.